కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా మామూలుగా ఉత్సవాలు నిర్వహించాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని 100,000 ఇండ్లకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మా ప్రతినిధి కెఎం మోహన్ ఫేస్ టు ఫేస్. ఘనంగా వినూత్నంగా తన స్వగ్రామంలో నిర్వహించే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజకవర్గంలో కూడా భారీ విగ్రహాలను డొనేట్ చేసేవారు. అయితే కరోనా నేపథ్యంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా మట్టి వినాయకులను పూజించాలన్నటువంటి సంకల్పంతో ప్రతి ఇంటికి మట్టి వినాయకుల సరఫరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. నియోజకవర్గ పరిధిలో 100,000 విగ్రహాలని చిన్న చిన్న మట్టి విగ్రహాలను తయారు చేయించి అటు తయారీదారులకు కూడా ఆర్థికంగా భరోసాను కల్పించారు. ప్రస్తుతం ఈరోజు పంపిణీ ప్రారంభించడం జరిగింది, తిరుచానూరు నుంచి పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఆయన ఆకాంక్ష ఏంటి, ఆ మట్టి వినాయకుల పూజ చేయడం ద్వారా ఆయన ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు, ప్రజలు ఏ రకంగా వినాయక చవితి జరుపుకోవాలని ఆయన సూచిస్తున్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు వినాయక చవితి ఘనంగా జరుపుకోవాలన్న కూడా కాలైనటువంటి పరిస్థితి. కరోనా అనేది విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి కూడా విఘ్నాన్ని కలిగించే పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా జరుపుకోమని మీరు సూచిస్తారు? ప్రతి సంవత్సరం కూడా మీరే చాలా ఘనంగా నిర్వహిస్తారు, ఈసారి మీ దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆది దేవుడు తొలి పూజ, అందుకనే భగవంతుడు వినాయక స్వామి. ఆ వినాయక స్వామి ఉత్సవాలు ప్రతి సంవత్సరం చంద్రగిరి నియోజకవర్గంలో కొంచెం మంచిగా చేయడం అలవాటుగా మారింది. ఇంతకుముందు మండలానికి 2 పాయింట్లు పెట్టి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఈ కరోనా నేపథ్యంలో 43 పాయింట్లు పెట్టాం మండలంలో. ప్రతి పాయింట్లో 2,500 విగ్రహాలు సుమారుగా పెట్టి సుమారు 100,000 విగ్రహాలు ఇంటింటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఇంటికి మండల నియోజకవర్గం అంతా పర్యావరణ పరిరక్షణ ఉంటుంది, వాళ్ళకు కూడా శ్రేష్టంగా ఉంటుంది, నిమజ్జనం కూడా ఈజీగా ఉంటుంది. అందుకని 100,000 వినాయక విగ్రహాలు పంపించే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా నా నియోజకవర్గంలో పంపించే కార్యక్రమం చేయబోతున్నాం. తుమ్మలగుంటలో ప్రతి సంవత్సరం రాష్ట్రంలోనే అతిపెద్ద విగ్రహాలు ఒకటిగా పెట్టేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలు కొన్న పరిస్థితులు అన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి కేవలం 2.5-3 అడుగుల లోపల ఉన్న విగ్రహాన్ని పసుపుతో చేస్తుంది. పసుపుతో చేసి కళామండపంలో పెట్టి తుమ్మలగుంటలో సింపుల్గా, ఎందుకంటే ఏటా నిర్వహించినట్టే నిర్వహిస్తే ఇంతకుముందు భారీ ఎత్తున కాకుండా చక్కగా అన్నిటికీ శుభమైనటువంటి పసుపుతో భగవంతుని తయారు చేసి అక్కడ పూజించబోతున్నాం. చంద్రగిరి నియోజకవర్గంలో 100,000 విగ్రహాలను పంపిణీ చేస్తున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలోనే వినాయక పూజ జరుపుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో కెఎం మోహన్, హెచ్ఎంటీవీ, తిరుపతి.